పటగా మరికొన్ని అంశాలకు పోదాం. ఇగో వీఆర్ఏల సద్దుబాటుపై సీఎం సమీక్ష 3 గంటలుగా కొనసాగుతున్న సమావేశం అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఇంకా ఈ సమావేశానికి సంబంధించి అయితే కొనసాగుతుంది. వీఆర్ఏలను సద్దుబాటు ఎట్లా చేయాలి, ఏం కథ, రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, ఆ స్థిరీకరణ తదితరుల అంశాలపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. 3 గంటల పైగా సమీక్ష కొనసాగుతుంది. నీటిపారుదల సహా ఇతర శాఖలలో వీఆర్ఏల సర్దుబాటు చేసే విషయంపై చర్చిస్తున్నట్లుగా కూడా సమాచారం. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఏ జీవన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఇక ముఖ్య సలహాదారులు సోమేష్ కుమార్, సిఎస్ శాంతి కుమారి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింగారావు, ఇక ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, చీఫ్ సెక్రటరీ ఎంఏయుడి అరవింద్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, దాసు శ్రవణ్, వీఆర్ఏ జేఏసీ నాయకులు కూడా తదితరులు పాల్గొన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది. మొత్తానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏ విధంగా వ్యూహాత్మకంగా వివరించాలి, ఎట్లా ఓట్లను దండుకోవాలి అని, వీళ్ళని ఏమున్నది ఇక సర్దుబాటు చేసి అన్ని రకాలుగా వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేస్తే ఆటోమేటిక్గా కూడా వాళ్ళ కుటుంబాలు కూడా మళ్ళీ వీళ్ళకి అవుతాయి. దాంట్లో ఏమున్నది, రాష్ట్రంలో 8000 స్కూళ్ళు మూతబడ్డాయి. 8000 ఏందన్న, ఎక్కువనే పడ్డాయన్న, చాలా వరకు పడ్డాయి. ఎందుకంటే ప్రభుత్వ బళ్ళు ఎట్లున్నాయో అది అందరికీ తెలిసిన పరిస్థితి అయితే కనబడదు. మనం మొత్తం చూస్తున్నాం కదా. కార్మిక హక్కులను కాలరాస్తున్న బీఆర్ఎస్ సర్కార్, సిఎల్పి నేత బట్టి విక్రమార్క అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక మా నాయకుడిని ఆపుతారా అంటూ కూడా టోల్ సిబ్బందిపై ఎంఎన్ఎస్ కార్యకర్తల దాడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసి ఇది మా అప్పుడప్పుడు జరగ టమాటా ట్రక్తో దంపతుల పరారు అంటూ కూడా బెంగళూరులో విచిత్ర సంఘటన అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే జరుగుతుంది. ఇక దాంతోపాటుగా కొందరి చేతులలోనే గద్వాల బంది, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కండువ, కాంగ్రెస్ కండువ కప్పుకున్న జడ్పీ చైర్పర్సన్ నేతలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం ఏంటంటే కాంగ్రెస్కు సంబంధించి కీలక సమావేశం అయితే జరుగుతుంది. చేరికలకు సంబంధించి అన్ని విషయాలలో కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి ఏం జరుగుతుందో, ఇక దాంతోపాటుగా కామారెడ్డి వద్దు పెద్దపల్లి ముద్దు, సీఎం కేసీఆర్ పెద్దపల్లి నుంచే పోటీ చేయాలని పెద్దపల్లిలో వెలిసిన ఆ ఫ్లెక్సీలు ఇక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఎంఐఎం కౌన్సిలర్ భర్త చర్చనీయాంశంగా మారింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన అంశానికి సంబంధించి కనబడుతుంది. ఓరి నాయన మీకు తెలియదురా, కేసీఆర్ అత్తే ఏం కాదురా నాయన, మీరు అనవసరంగా ఎందుకు ఇంత రాద్ధాంతం చెప్తారు, ఏం కథను ఒకసారి చూద్దాం. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు గజ్వెల్, ఆయన మంచి చేసేది ఉంటే గెలిపియకపో, తెలంగాణ ప్రజలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు కూడా ఆలోచించుకోరు. ఇగో దాంతోపాటు నేను ఇంకో ముచ్చట ఏం చెప్తున్నా అంటే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయరి, లైక్ చేయరి. దాంతోపాటు ఈ ముచ్చట్లో చాలా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు మీరు చూసిన ఈ అంశంలో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరు ఒకసారి చూడరు. సీఎం కేసీఆర్ పెద్దపల్లి నుంచి పోటీ చేయాలని పెద్దపల్లిలో వెలిసిన ఫ్లెక్సీలు, ఫ్లెక్సీలో ఏర్పాటు చేసిన ఎంఐఎం కౌన్సిలర్ భర్త చర్చనీయాంశంగా మారిన ఫ్లెక్సీల వ్యవహారం అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి అయితే కామారెడ్డి నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. దీంతో ఫ్లెక్సీలపై కామారెడ్డి వద్దు పెద్దపల్లి ముద్దు అనే స్లోగన్ కూడా రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ పెద్దపల్లి నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయని, ఆయన ఇక్కడ నుండి పోటీ చేస్తే తమ అభ్యర్థి చేతిలో ఖచ్చితంగా ఓడిపోతారని స్టేట్ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇప్పటికే కామెంట్ చేసిన అంశానికి కూడా మనం చూసాం. అయితే ఏంది అంటే కేసీఆర్కు సంబంధించి ఎక్కడి నుండి పోటీ చేసినా గజ్వెల్లో ఏమన్నా పోటీ జరిగితే సక్సెస్ అయిందా, ఓడిపోయినారు అంటే గెలిచిండు కానీ అక్కడ అభివృద్ధి జరగలేదా, నిజంగా అక్కడ అభివృద్ధి జరిగి ప్రజలకు మంచి చేస్తే ఖచ్చితంగా కూడా కేసీఆర్ మళ్ళొక్కసారి గెలిపించడానికి ఒక ప్రయత్నం ఉంటుంది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు కదా. ఆయన ఈ నియోజకవర్గంలోనే పోటీ చేయడానికి గెలవలేకపోతున్నారు అంటే మీరే ఆలోచించుకోరు కేసీఆర్ యొక్క పరిస్థితి ఎట్లున్నది అని. దాంతోపాటు మీరు ఖచ్చితంగా చూడరి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానమైన అంశాలను నేను ఎప్పటి నుండో చెప్తున్నా, మీరు చేయాల్సిందల్లా ఏం లేదన్న ఒక్క సెకండ్ ఆలోచించండి. వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాయి. ఇక్కడ ఒక లైక్ అయితే ఇర్రి, షేర్ చేయరు ఖచ్చితంగా, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేయరు. ఎట్టి పరిస్థితులలో మరవద్దు, ఒక సెకండ్ ఆలోచించండి. భవిష్యత్తులో మీరు చూస్తున్నారు ఇప్పుడున్న డిజిటల్ ప్లాట్ఫామ్లో చాలా మంచి న్యూస్ నిజాయితీ ఎట్లా అంటే కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పే తత్వం కలిగిన వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో మీకు మంచి మంచి అప్డేట్స్ అందుతాయి. ఇక నుంచి కూడా ప్రముఖుల ఇంటర్వ్యూలతో పాటు డిస్కషన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి పూర్తి స్థాయిలో కూడా. ఇక ఇప్పటివరకు చూసిరు కదా, ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రధాన అంశాల గురించి అయితే నేను చర్చించే ప్రయత్నం అయితే చేస్తాను. వాటితో పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకు షేర్ చేయాలి, ఎందుకు లైక్ చేయాలనే అంశాన్ని కూడా నేను పదే పదే చెప్తా ఉన్నా. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి చేరే విధంగా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీద ఉంటుంది. ఇక రేపటి మార్నింగ్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ.